అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ మంత్రి టీడీపీ నేత కాలువ శ్రీనివాసులు గృహ నిర్బంధం చేశారు 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయంటూ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఇటీవల రాయదుర్గంలో ర్యాలీ రిలే దీక్షలో పాల్గొన్న వారిపై పోలీసులు కేసులు పెట్టారు నిరసనకారులపై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ కాలువ శ్రీనివాసులు నేడు రాయదుర్గం పిఎస్ వద్ద ఆందోళనకు సిద్ధమైన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు వైసీపీ వాళ్ళకు చట్టము తెలుగుదేశం వాళ్ళకు మరో చట్టం ఏమన్నా ఉందా ఆ రకంగా ఉంటే చెప్పమానండి అనంతపురంలో రాత్రి 10 గంటల నుంచి మా ఇంటి చుట్టూ మిద్దెల మీద పోలీసులను పెట్టి ఏమన్నా రాజక శక్తినా ఎట్లా చూస్తున్నారు నన్న అంటే ఈ ప్రభుత్వం ఒక ప్రజల్లో వీడొక కిరాతకుడు లేకపోతే వీడొక దుర్మార్గుడని చిత్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉంది దీనికి ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులు మాకు మేము స్వేచ్ఛగా నడవడానికి లేదు మాట్లాడడానికి లేదు అట్లాగే కార్యక్రమాలు శాంతియుతంగా చేసుకోవడానికి లేదు దుర్మార్గంగా మా మీద కేసులు పెడతా ఉన్నారు మేము ఇచ్చే ఫిర్యాదులను తీసుకోరు ఇంత దౌర్జన్యం చేస్తా ఉంటే ఇంత ఏకపక్షంగా పోలీస్ వ్యవస్థ నడిపితే మరి మేము ఎవరికి చెప్పుకోవాలా మా బాధికారులు ఎమ్మెల్యే ఒత్తిడితోనో సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతోనో మా మీద ఈ రకంగా ఇష్టం వచ్చినట్లు తప్పుడు కేసులు పెడతా ఉంటే ఎంతకాలం ఆగాల ఎన్ని రోజులు వేసి చూడాలా రోజు కేసులేనా నా మీద ఈ 15 రోజుల్లో 6 కేసులు పెడితే ఇది ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం అంటే మేము రేపొద్దున ఎలక్షన్లే చేసుకోకూడదు రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీని ఏమన్నా మూసేసుకొని పోవాలని పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారేమో మాకు తెలియదు ఏమో మా నాయకుడిని తప్పు చేయనే ఒక నిరపరాధిని నిజాయితీపరుణ్ణి నెల రోజులకు పైగా జైలులో బంధించారు ఇక్కడేమో మాలాంటి వాళ్ళందరినీ కూడా మరి రోడ్డు మీదకి రాకోకుండా శాంతియుతంగా కార్యక్రమాలు జరుపుకోకుండా జరుపుకోకుండా ఈ రకంగా నిర్బంధము అమలు చేస్తూ ఉన్నారు మా మీద కాబట్టి ఇది పోలీసు రాజ్యం ఇది దుర్మార్గమైన పరిపాలన రాజ్యాంగ విలువలు ఇవన్నీ కూడా ఇక్కడ లేవు ఇక్కడ నడుస్తున్నది వైసీపీ రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం వైసీపీ సెక్షన్లను అమలు చేస్తూ ఉన్నారు వీటన్నిటికీ నిరసనగానే ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాపు రామచందారెడ్డి జన్మదిన వేడుకల పేరుతో వందల మందిని దాదాపు 2 గంటల పాటు వినాయక సర్కిల్ రాయదుర్గం పట్టణంలో ప్రధానమైన సర్కిల్లోనే డీజేలు ఒకటి కాదు రెండు పెట్టుకొని గంతులే ఇస్తూ ఉన్నారు తాగుబోతులంతా వచ్చి ఇష్టం వచ్చినట్లు ఎగురుతూ ఉన్నారు ఆడ వాళ్ళకి ప్రజలేమన్నా ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని ప్రశ్నిస్తారేమని వాళ్ళకి వైసీపీ నాయకులకి ఎమ్మెల్యే